హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు నెల్లూరు మినప్ప పచ్చడి తెలుసా? ఇది నెల్లూరులో ఎంత ఫేమస్ తెలుసా? మనకి ఎక్కడ క్యాటరింగ్స్లో వెళ్ళినా ఇంట్లో కానీ స్పెషల్గా చేసుకునే మినప్ప పచ్చడి. అది ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలి నేను ఇప్పుడు మీకు చూపిస్తారండి. ఇప్పుడు చూపించిన పైన మెనూలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇది స్పెషల్గా చేసుకుంటారు. ఇంకా వేడన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ మినప్పప్పు అనేది లేడీస్కి పిల్లలకి చాలా హెల్దీ అయినది. అందుకని ఈ పచ్చడి వన్స్ ఒకసారి మీరు చేసుకొని రుచి చూసారంటే ఇంకా వదలరు. అసలు 1 కప్ మినప్పప్పు, 1/15 ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, చింతపండు 1/2 అవర్ ముందరే నానేసుకోవాలి. నెక్స్ట్ ఒక పాన్ పెట్టి పాన్లో 2 స్పూన్స్ కానీ 3 స్పూన్స్ కానీ ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఎండుమిర్చి కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ మీకు అక్కడ చూపించే కదా, 1/2 స్పూన్స్ జీలకర్ర, 2 స్పూన్స్ ధనియాలు, అవి కూడా మనం యాడ్ చేసుకోవాలన్నమాట. అవన్నీ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. కొంచెం 1/2 స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేగుతూ ఉన్నప్పుడు ఇంకా మనం నెక్స్ట్ 1 కప్పు మినప్పప్పు చూపించే కదా, ఆ మినప్పప్పు కూడా మనం యాడ్ చేసుకోవాలన్నమాట. మినప్పప్పు అంతా రోస్ట్ అయ్యేటప్పుడు ఆల్రెడీ మనకి ఎండుమిర్చి రోస్ట్ అయిపోతుంది, అది కొంచెం మనం మిక్సీ జార్లో సైడ్కి తీసేసుకోవాలన్నమాట. ఆ తీసేసుకోక మినప్పప్పు కొంచెం రోస్ట్గా సిమ్లో మినప్పప్పు అనేది ఎర్రగా రోస్ట్గా వేగితేనే మనకు పచ్చడి కూడా కలర్ఫుల్గా రెడ్ కలర్లో వచ్చి చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. చూడండి, నేను ఎండుమిర్చి వేగిపోయినా అవి సైడ్ తీసేసుకొని ఇంకా మినప్పప్పు కూడా ఈ కలర్లో రోస్ట్గా రెడ్గా వేయించుకొని కొంచెం జల్లారాక మనం ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఫస్ట్ వాటర్ అనేది లేకుండా మనం మిక్సీ పట్టాలి. కొంచెం ఇంగువ, 1 స్పూన్ సాల్ట్, మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను వన్స్ ఒకసారి మిక్సీ పట్టా. చూడండి, మిక్సీ పట్టాక కొంచెం మనకు అది ఒక ఆనియన్ కూడా ఇలా బరగ్గా అంటే చిన్న ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి. మిక్సీ మనం వన్స్ ఒకసారి తిప్పాక కొంచెం పప్పులు పప్పులుగా బరగ్గా ఉంటుంది. అప్పుడు మనం ముందరే చింతపండు నానేసుకున్నాం కదా, ఆ చింతపండు వాటర్తో సహా చింతపండు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. చింతపండు యాడ్ చేసుకున్నాక మన సాల్ట్ అనేది మన టేస్ట్కి తగ్గట్టు మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ పచ్చడి పుల్ల పుల్లగా వేడన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టపడతారు. అందుకనే సో మీరు వన్స్ ఒకసారి ట్రై చేసి నాకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ మన సెకండ్ టైం మళ్ళీ మిక్సీ తిప్పుకోవాలి. ఇంకా సరిపో అన్ని ఇంటిగ్రియంట్స్ యాడ్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ ఆనియన్స్ అనేది కూడా కొంచెం 1/2 ఆనియన్ ఇలా మిక్సీ తిప్పుకోవాలి. ఇంకో 1/2 ఆనియన్ అనేది మనం పైన గార్నిషింగ్ కోసం యాడ్ చేసుకుంటూ ఇంక ఈ పచ్చడికి తిరగమాత అనేది అవసరం లేదు. చూడండి, ఇంకా పచ్చడి మనకంతా పప్పులు పప్పులుగా మనం పంట కింద తినేటప్పుడు పడుతూ చాలా అంటే చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. ఇదంతా ఇప్పుడు ఇంక మనం ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. రండి, నెక్స్ట్ సర్వింగ్ బౌల్లో పచ్చడి అంతా తీసేసుకున్నాక కొంచెం వాటర్ అనేది వేసుకుంటే పచ్చడి కొంచెం గట్టిగా లేకుండా బాగుంటుంది. నెక్స్ట్ పైన ఆనియన్స్ ఇలా గార్నిష్ చేసుకుంటే మనం తినేటప్పుడు ఆనియన్స్ తగిలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడి మనం 2-3 డేస్ స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా వాడుకోవచ్చు అనమాట. చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. చూడండి, పైన నేను ఆనియన్స్ ఇలా గార్నిష్ చేస్తున్నాను. నెల్లూరులో ఈ మినప్పప్పు పచ్చడి తెలియని వాళ్ళు అంటూనే ఉండరు. నెల్లూరులో ఫేమస్ ఈ పచ్చడి, మినప్పప్పు పచ్చడి అంటే చాలా యమ్మీగా టేస్టీగా పాతకాలం నుంచి వస్తుంది మినప్పప్పు పచ్చడి. ఎక్కువ ఇది మెయిన్గా అమ్మాయిలు మెచ్యూర్ అయినప్పుడు కంపల్సరీగా వేడన్నంలో నెయ్యి వేసి ఈ పచ్చడి కంపల్సరీ మా సైడ్ అయితే కంపల్సరీగా పెడతారు. ఎందుకంటే మినప్పప్పు అనేది చాలా మనకి హెల్దీ ఫుడ్, అది దాంట్లో చాలా ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి. సో వేడన్నంలో ఇలా నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, నేను కూడా వేడన్నంలో ఆ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాను. ఇప్పుడు నేనైతే టేస్ట్ చేశాను, చాలా అంటే చాలా బాగుంది అన్నమాట. ఈ పచ్చడి మా మదర్ వచ్చినప్పుడు నేను తనని రెసిపీ ఎలా చేయాలో అడిగి నేను చేసి మీకు చూపిస్తున్నాను అనమాట. తిన్నాను, చాలా యమ్మీగా టేస్టీగా ఉంది. మా పిల్లలకి కూడా పెడితే చాలా బాగుందమ్మా. ఇంకా దాని కాంబినేషన్ వేడన్నంలో ఈ మినప్పప్పు పచ్చడిని వేసుకొని తింటూ ఇంకా అప్పడాలతో కాంబినేషన్ సూపర్ ఉంటుంది. మీరు వన్స్ ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.